బలి చక్రవర్తి మహా బలవంతుడు. జన్మరీత్యా రాక్షసుడైనప్పటికీ ప్రహ్లాదుని మనుముడైనందున తాతగారి గుణాలు కలిగి తాను హరిభక్తుడయ్యాడు. తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించసాగాడు. సత్ప్రవర్తనతో సత్యం, దానం, ధర్మం అనే గుణాల వల్ల ప్రజలకు విరివిగా దానం ఇచ్చుట వలన గొప్ప దాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే బలిచక్రవర్తిని ప్రజలందరూ దాతగా, ఆ తరువాత మహాదాతగా స్తుతించి పొగడటం వల్ల అతనిలో ఆ దానగుణానికి సంబంధించిన తీవ్రమైన డాంబిక అహంకార సంస్కారం నెమ్మదిగా మొగ్గతొడిగి అది కీర్తికాంక్షను ఆశ్రయించుకున్నది. ఆ మొగ్గ పువ్వై సాత్వికాహంకారంగా మారి గర్వకారణ రూపమైపోయింది. అంతటితో బలిచక్రవర్తి నేనిచ్చువాడను, మీరు పుచ్చుకొనువారలు, అంతే అని గర్వంతో విర్రవీగి లోకంలో తనకంటే మహాదాత ఉండడని, భూజనుల చేత పొగిడించుకోవాలంటే, ఇకపై ఎనలేని దాన ధర్మాలు చెయ్యాలంటే తానే శాశ్వతంగా లోకమంతటికీ మహాదాతగా సువర్ణాక్షరాలతో లిఖించబడాలంటే అంతులేని సంపద తనకు కావాలి అనుకొని తన రాక్షస జాతి సహజ లక్షణమైన గుణములు పేట్రేగిపోయి నేను, నాది, నేనే అన్న స్వార్థపరత్వంతో ఏర్పడ్డ యశోకాంక్షతో తన సవతి సోదరులైన దేవతలపై దండెత్తి ముల్లోకాలను జయించి వారి రాజ్యాలను నిర్దయగా ఆక్రమించుకొని వారందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. బలిచక్రవర్తి అంతటితో తృప్తిపడక ఇంద్రపదవిపై కన్నేశాడు. తమ రాక్షస గురువైన శుక్రాచార్యుడి సూచన మేరకు 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్రపదవి తనకు లభిస్తుందని తెలుసుకున్న బలిచక్రవర్తి అప్పటి నుండి అశ్వమేధ యాగాలు ప్రారంభించి 99 అశ్వమేధ యాగాలు చేశాడు. ఇంకొక్క మారు అశ్వమేధ యాగం చేస్తే దానితో 100 యాగాలు పూర్తవుతాయి. ఇంద్రపదవి బలిచక్రవర్తి వశమవుతుంది అని అనుకోగానే అది తెలుసుకున్న ఇంద్రుడికి భయం పట్టుకుంది. దానశీలి అయిన బలిచక్రవర్తి ఒక్కడు మంచివాడు కావచ్చు, కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా. తమ రాజు అండ చూసుకుని లోకాలన్నిటినీ నానా ఎతలకు గురి చేస్తారు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలోనని భయపడ్డ ఇంద్రుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి అక్కడ జరిగే పరిస్థితినంతా వివరించాడు. శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి అభయం ఇచ్చాడు. దీనికి తోడు అదే సమయానికి రాక్షసుల చేతిలో ఓటమి పాలై అవమానించబడుతున్న దేవతల తల్లి అయిన అదితి తను కూడా తన కుమారుల దీన పరిస్థితికి తల్లడిల్లి తన భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది. కశ్యపుడు ఆమెకు 12 రోజుల దివ్య సంకల్ప వ్రతాన్ని చెప్పి ఆచరింపజేశాడు. ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆమె కడుపున వామనుడై పుట్టాడు. ఇక బలిచక్రవర్తి 100వ అశ్వమేధయాగం చేస్తున్న సమయానికి అప్పుడు చిన్న గొడుగు పట్టుకొని బ్రహ్మతేజస్సుతో ముచ్చట గొలుపుతున్న పొట్టిగా ఉన్న వామనుడు నర్మదా నదీ తీరాన్ని దాటి బలిచక్రవర్తి యాగశాల వద్దకు నేరుగా వెళ్ళి, నీవేనా బ్రాహ్మణుల యందు అపారమైన భక్తి కలిగి భూరి దానములు చేయు బలిచక్రవర్తివి అని అడిగాడు. దివ్య తేజస్సుతో ముచ్చట గొలుపుతున్న ఆ బాలబ్రహ్మచారి ఒటువును చూసిన బలిచక్రవర్తి చిరునగవుతో, ఓ బాలక, నీకేమి కావాలో కోరుకో, ఇచ్చేదను అన్నాడు. దానికి వామనుడు, నాకు 3 అడుగుల చోటు కావాలి అన్నాడు. ఆ బాలుడు అంత అల్పమైన చిత్రమైన చిన్న కోరిక కోరినందుకు అబ్బురపడ్డ బలిచక్రవర్తి, బాలక, ఏమిటి మరీ అంత నీ చిన్న కోరిక? హయములు, గజములు, రథములు, పురములు అవి చాలకపోతే అవి కాక వజ్ర వైడూర్యములు, కాంచనమణిమయ శోభితమైన నవరత్న ఖచ్చితంబైన ఇంకా మరేదైనా ఏవైనా కోరుకోవచ్చు కదా, నీవేది కోరినా వెంటనే తీరుస్తాను అన్నాడు. దానికి వామనుడు తనకవేవీ వద్దని బ్రహ్మచారిగా తనకు జపతపాదులు చేసుకోవడానికి 3 అడుగుల చోటు చాలన్నాడు. ఆ బాలబ్రహ్మచారి కోరికకు అబ్బురపడుతూనే సరేనని అంగీకరించాడు బలి. అప్పుడు అదే సమయానికి అక్కడికి వచ్చి అదంతా గమనించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, ఆ మరుగుజ్జు రూపంలో యాచింపవచ్చిన ఆ చిన్నబాపుడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. బలి, నా మనసెందుకో కీడు శంకించుచున్నది. ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది. అతడి చిత్రమైన కోరికను గమనించావా? కేవలం 3 అడుగుల చోటు చాలట. ఎందుకో నాకు తెలియడం లేదు. మాయావి నీ రాజ్యాన్ని అపహరించి నిన్ను పరాభవం చేయడానికే వచ్చాడు. బలి కొన్ని ప్రత్యేక సందిగ్ధ సందర్భాలలో అసత్యం చెప్పినా, దానం లేదని చెప్పినా ఏ దోషము అంటదు. బలి నీ దానవ్రతానికి వచ్చిన అంతరాయమేదీ లేదు. నా మాట విని లేదని చెప్పి పంపేయి అని దాన కార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు. కానీ బలిచక్రవర్తి అందుకు అంగీకరించలేదు. ఏమంటివి గురువర్య? మీరనేది ఆ వచ్చిన వటువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువా? నీవు భ్రమపడడం లేదు కదా. ఒకవేళ అదే నిజమైతే దేవదానవులను శిక్షించగలిగిన చెయ్యి, భక్తుల కోరికలను తీర్చగలిగిన చెయ్యి, సుదర్శన చక్రమును ధరించిన చెయ్యి, పాంచజన్యమును పట్టుకున్న చెయ్యి, ఇచ్చుటయే కానీ పుచ్చుకొనుటకు చాచని చెయ్యి, అలాంటి మహత్యమున్న ఆ చెయ్యి, ఆ శ్రీహరే వామనుడై అర్థించడానికి నా ముందుకు చాచిన చెయ్యి ఈరోజు భిక్ష కోసం నా క్రిందికి వచ్చింది. దానిపైన నా చెయ్యి అవుతున్నది. చాలదా నాకు ఈ అదృష్టం? ఆహా, ఇది నాకెంతో గర్వకారణంగా ఉంది. ఆయన అడగడం అది నాకు ఎంత మహద్భాగ్యం. అయినా ఆయన అడగడం నేను కాదనడమా? పొరపాటు గురువర్య, మీరు చెప్పినది బహు అతిశయంగా ఉన్నది. 3 అడుగుల చోటు తన జపతపాదుల కోసం అని చెప్పాడు కదా. యాచనకు వచ్చిన ఆ బుడతడు ఏపాటి? ఆ పాటి వానికి కేవలం 3 అడుగుల చోటు నేను కల్పించలేనా? అంతకన్నా నీచమేముంటుంది? దానికన్నా మరణించడమే మేలైనది. గురువర్య, మరు జన్మ అంటూ ఉంటే నేను మళ్ళీ ఇలాగే పుడతానా? ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా నా రాజ్యం? ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా నా దేహం? మునుపు ఈ ప్రపంచంలోకి ఎంతోమంది రాజులు వచ్చారు. ఆ వచ్చిన వారందరూ ఈ భూమికి పతిని నేనే శాశ్వతంగా పాలించదనన్నారే. ఏరి వారేరి? ఎవ్వరూ సిరిని మూటగట్టుకొని పోలేదే. ప్రతి ఒక్కడు ఇది నాది, అది నాది, ఇది నేను సంపాదించాను అని అన్నదే కానీ చిల్లి కానీ పట్టుకుపోయిన వాడెవ్వడూ లేడే. బ్రతుకగవచ్చునేమి బహువిధములైన వచ్చుగాక, లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట మీరలేడు మానధనుడు. కనుక మన్నించుము గురుదేవా, ఇది నా సకల జనప్రియత్వానికి, నా దాతృత్వానికే మాయని మచ్చ అంటూ వామనుడు అడిగిన 3 అడుగుల భూమి ఇచ్చేందుకు నీటితో కూడిన నాళము గల దానపాత్రను చేతిలోకి తీసుకున్నాడు. కనీసం దానాన్ని ఎలాగైనా ఇప్పుడైనా ఆపుదామనుకున్న శుక్రాచార్యుడు పురుగు రూపంలో దానపాత్రలోకి ప్రవేశించి ఆ నాళము నుండి నీరు బయటపడకుండా అడ్డుకున్నాడు. అప్పుడైనా అసలు విషయం గ్రహించని బలి అలాగే ఆ పాత్ర వైపు చూస్తుండిపోవడంతో వామనుడు పాత్ర నాళమునకు ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్భపుల్లతో నాళములోనికి పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడు ఒక కన్ను పోయి ఒంటి కన్ను వాడయ్యాడు. దానపాత్ర నుండి నేల మీద దార పడడంతోటే బలిచక్రవర్తి నుండి దానం స్వీకరించడం పూర్తయిన తరువాత, ఓ బలిచక్రవర్తి, ఏది నువ్వు నాకిచ్చిన భూమి చూపెట్టు, దానిని నేను కొలుచుకోవచ్చునా అని అడిగాడు వామనుడు. దానికి బలిచక్రవర్తి, ఓ అలాగే చూపిస్తాను, కొలుచుకో బాలక అంటూ ఒకచోట భూమిని చూపెట్టాడు బలిచక్రవర్తి. ఇక అంతే, వామనుడు త్రివిక్రమ రూపం ధరించి ఏ విధంగా పెరిగిపోయాడంటే, ఇంతింతై వటుండింతయ్యై మరియుందానంతై నభో వీధిపైనంతై తోయద మండలాభ్రమణ కల్లంతై ప్రభా రాశిపైనంతై చంద్రునికంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండ సంవర్ధి అయి నభో వీధి వరకు వ్యాపించాడు. ఒక్క అడుగుతో నేలను, రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించసాగాడు. అప్పుడు బలిచక్రవర్తికి ఆ దృశ్యం ఏ విధంగా కనిపిస్తున్నదంటే, రవిబింబం ఉపమింపబాత్రం బగు చిత్రంబై శిరోరత్నమై శ్రవణాలాంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవి మత్కంకణమై కటిస్థలి నుదం చంద్గంటయై నుపుర ప్రభవంబై పాదపీఠమై ఒటుడుదా బ్రహ్మాండమున్నిండుచోన్. ఆ విధంగా కనిపిస్తున్నది. బలిచక్రవర్తి వద్ద నుండి కేవలం 3 అడుగుల నేలను దానంగా పొంది 1 అడుగును భూమిపై మోపి 2వ అడుగు బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం 3 అడుగుల మరుగుజ్జువాడైన వామనుడు తల ఎత్తి బలిచక్రవర్తి వైపుకు చూస్తూ ఇంతైనాడు. వరింకింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకం కన్నా ఉన్నతంగా ఎదిగాడు, బ్రహ్మాండమంతా నిండిపోయాడు. ఒక మరుగుజ్జు బాలకుడు క్రమంగా అజాండభాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులు, బలిచక్రవర్తి, శుక్రుడు నివ్వెరపోయి చూస్తున్నారు. క్షణం పూర్వం కళ్ళ ముందు నిల్చున్న బ్రహ్మచారి బాలకుడు ఒక్కసారిగా కాదు, క్రమక్రమంగా ఎదిగి భువన భోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపుకట్టించడం ఒక్క పోతనామాత్యుడికే సాధ్యమనుకుంటాను. ఈ పద్యం పదపదానికి విరుగుతూ, వామనుడు పదపదానికి పెరుగుతూ పోయే క్రమతను రూపించింది. ఇంతై అంతై దీనికంతై దానికంతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి పోతన. ఈ పద్యం మనసులో పట్టించుకొని చదువుతుంటే ఒక సినిమాటిక్ దృశ్యం కండ్ల ముందు నిలిచిపోతుంది. అంతేకాదు, ఈ పద్యం తర్వాత మరొక పద్యం ఉంది. క్రింది నుండి వామనుడు క్రమక్రమంగా పైకి పెరిగే కొద్దీ పైన ఉన్న సూర్యబింబం ఎలా మార్పు చెందుతూ వచ్చిందంటే, ముందు ఒక గొడుగులాగా అతని తలపై కనిపించింది. అది క్రమక్రమంగా శిరోరత్నంగాను, చెవి కమ్మగాను, నగగాను, బంగారు జాజుబందీలాగాను, కంకణంలాగాను, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంటలాగాను, పాదాల అందెగాను, ఆఖరుకు పాదపీఠంగాను కనిపించిందట. ఒక్క అడుగుతో నేలను, రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగును ఎక్కడ వేయాలి అని అడిగాడు. అప్పుడు అర్థమయ్యింది బలిచక్రవర్తికి, ఆ వామన రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీహరేనని. ఓ శ్రీహరి, ఓ శ్రీహరి, ఓ శ్రీహరి, ఇదిగో నా శిరస్సు పూర్తిగా అహంకారంతో నిండిపోయి ఉంది. ఓ విశ్వాత్మ, దీనిపై నీ పాదం పెట్టు, పాదం పెట్టు, పాదం పెట్టు అంటూ తన శిరస్సును చూపించాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి తన శిరస్సును చూపడంతో బలిచక్రవర్తిని వామనుడు అధః పాతాళానికి తొక్కేశాడు, పాతాళానికి తొక్కేశాడు, తొక్కేశాడానికి తొక్కేశాడు. ఇక్కడ మనకొక సందేహం తలెత్తవచ్చు. అంతటి దానశీలిగా పేరు తెచ్చుకున్న బలిచక్రవర్తిని అధః పాతాళానికి తొక్కేయడం ఎంతవరకు సమంజసమని. నిజానికి బలిచక్రవర్తి ఎంతో మంచివాడు, మరెంతో సత్యసంధుడు కూడా కావచ్చు. శౌర్య పరాక్రమాలలో ముల్లోకాలలోనూ ఎవరికీ సాటి లేనివాడు కావచ్చు. అయితే రాక్షస గుణాలు కలవాడు. భవిష్యత్తులో ఇంద్రపదవి లభిస్తుందన్న వరం ఉన్నప్పటికీ ఇప్పుడే తక్షణమే ఇంద్రపదవిని చేయి జిక్కించుకోవాలన్న కాంక్షతో దౌర్జన్య ప్రయత్నం చేశాడు. దేవతలందరినీ జయించి వారిని తరిమి కొట్టాడు. అంతటితో తృప్తి చెందాడా? చెందలేదు. భవిష్యత్తులో బ్రహ్మ కావడం కోసం కూడా రహస్యంగా అనేక యాగాలు చేశాడు. సాక్షాత్తు విష్ణుమూర్తియే తన నుండి దానం గ్రహిస్తున్నాడని, ఇకపై తన వృత్తాంతమే లోకమంతా అతిశయంగా చెప్పుకుంటుందని అనుకున్నాడు. అందుకే ఆ మదగర్వాన్ని అణచడం కోసమే విష్ణువు వామనమూర్తిగా మారి అతని అహాన్ని పాతాల లోకానికి తొక్కేశాడు. అయితే అతని మంచితనానికి, సత్యసంధతకు సంతోషించి బలిచక్రవర్తిని పాతాల లోకానికి చక్రవర్తిని చేశాడు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఆ క్రమంలో సప్త చిరంజీవులలో రెండవవాడు బలిచక్రవర్తి. అందుకే బలిచక్రవర్తి ఏడాదికోసారి, అంటే దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసేలాగా వరమిచ్చాడు శ్రీహరి. అదే బలిపాడ్యమి. శ్రేయోభిలాషులైన వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. మీకు నా విన్నపం ఏమిటంటే, ఈ కథ నచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక వీడియోని లైక్ మరియు షేర్ చేయడం వలన, మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ ద్వారా తెలపడం వలన కూడా అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఈ ఛానల్ ఉనికికి ఊపిరిని ఇస్తుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కనుక నా ఆకాంక్షను తప్పక నెరవేరుస్తారని ఆశిస్తూ, మీ కొండా వాణిప్రసాద్.